దసరా సందడిని పరిశీలించిన పాండవులు చరిత్ర చూసిన జమ్మి చెట్టు గుర్తుకు వస్తోంది. ఈ చెట్లు అటవీశాఖ ఉద్యానవన శాఖాధికారులు కూడా గుర్తించలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈ జమ్మి చెట్టు క్షేత్రస్థాయిలో కనిపించేది లేకపోవడంతోనే. మరి ఈ చెట్టు వలన ఓ పక్షి కనుమరుగైందని తాజాగా పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. దీంతో విశాఖపట్నంకు చెందిన గ్రీన్ క్లైమేట్ స్వచ్ఛంద సేవా సంస్థ బృందం దీనిపై రీసెర్చ్ చేశారు. కేవలం జమ్మి చెట్టు లేకపోవడంతో ఆ జాతి పక్షి లేదని నిర్ధారణకు వచ్చారు. జమ్మి చెట్టును నాటి పెంచుదాం, పాలపిట్టను కాపాడుదాం, గ్రీన్ క్లైమేట్ టీమ్ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం పిలుపునిచ్చారు. ఏఎస్ రాజా ఉమెన్స్ కళాశాలలో జమ్మి మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు. దసరా నవరాత్రుల సమయంలో ఈ చెట్టును పూజిస్తారు. ఈ చెట్టు ఇంటి దగ్గర పెంచుకుంటారు. సమీవృక్షం లేదా జమ్మి చెట్టు మీద పాండవులు తమ ఆయుధాలను దాచారని పురాణాలు చెబుతున్నాయి. విజయదశమి రోజున ఈ చెట్టును పూజిస్తారు. జమ్మి చెట్టు గింజలను కూరల్లో వినియోగిస్తారు. జమ్మి చెట్టు ఆకులను పవిత్రంగా భావిస్తారు. ఈ చెట్టు వేర్లు భూమిని పట్టి ఉంచుతుంది. ఈ చెట్టు మీద అనేక రకాల పక్షులు గూళ్లు పెడతాయి. అంతేకాక ఈ చెట్టు గుబురుగా ఉండటం వల్ల ఎండ సమయంలో కూర్చుంటే చల్లగా ఉంటుందన్నారు. ఏఎస్ రాజా కళాశాల ప్రిన్సిపల్ సాంబ శివరావు మాట్లాడుతూ జమ్మి చెట్టు ఆయుర్వేదంలో చాలా ఎక్కువగా వినియోగిస్తారన్నారు. ప్రధానంగా దీని ఆకులు, వేర్లు, బెరడు ఆయుర్వేద మందుకు ఉపయోగానికి దోహదపడుతుందన్నారు. చర్మ రోగాలకు, కురుపులకు దీన్ని వినియోగిస్తారన్నారు. పట్నం వాసులకు జమ్మి ప్రయోజనాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ రైతులకు, గ్రామీణ ప్రాంతాల వారికి జమ్మి అంటే ప్రాణం. దీని కొమ్మలు, ఆకులు పశువులకు మేతగా ఉపయోగపడతాయి. ఈ చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చినా, దీని చుట్టూ ప్రదక్షిణాలు చేసినా ఆరోగ్యం సమకూరుతుందని పెద్దల నుంచి వస్తున్న బలమైన విశ్వాసం. మరి అంతటి ప్రాధాన్యత కలిగిన జమ్మి చెట్టును పెంచేందుకు కృషి చేద్దామన్నారు. ఈ జమ్మి చెట్టును ప్రతి ఇంటికి ఉపయోగిస్తారు కాబట్టి ఇది మన భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయలో జాతీయ దేశాల్లో కూడా దీని ప్రత్యేకతను నినాదిస్తుంది. జమ్మి చెట్లను కాపాడుకుందాం, పాల పెట్లను పరిరక్షించుకుందాం, ప్రతి పక్షిని కాపాడుకోవాల్సిన అవసరం ఈరోజు మన మీద ఉంది. ఏదైతే జమ్మి చెట్లు ఉన్నాయో ఆ చెట్లు మొత్తం ఆకులు, ముళ్ళు, బెరడు, వేరు అన్నీ కూడా ఆయుర్వేద రంగంలో వాడతారు కాబట్టి ఈ చెట్లను కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. అలాగే చాలా రకాల పక్షులు ఈ చెట్టు మీద గూడు పెడతాయి కాబట్టి ఈ చెట్లను పరిరక్షించాలి. అలాగే పాల పిట్టలను కాపాడుకోవాలి. పాల పిట్ట అనేది చాలా రకాల క్రిమికీటకాలని తినేస్తుంది, ఆహారంగా తీసుకుంటుంది కాబట్టి పంటలకి అది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి అటు పాల పిట్టలని ఇటు జమ్మి చెట్లను మనం కాపాడుకుందాం. పాల పిట్టలను కాపాడుతాం, జమ్మి చెట్లను పెంచుతూ మన భారతదేశాన్ని పాల పిట్టలను కాపాడుదాం. ఈ జమ్మి చెట్లను పెంచడం వల్ల మన దేశంలోని ఆక్సిజన్ లెవెల్స్ చాలా పెరుగుతాయి. అందుకనే మన భారతదేశంలో అందరం కలిసికట్టుగా ఈ జమ్మి చెట్లను పెంచుతాం. థ్యాంక్ యూ. పాల పిట్టను కాపాడడం, నేను ఎస్టాదు కాలేజ్ నుంచి చదువుతున్నాను. నా పేరు ఎల్ రిచిత. ఇది జమ్మి చెట్లను ఇతర రాష్ట్రాల్లో కూడా పెంచుతున్నారు, అలాగే మనం కూడా కలిసికట్టుగా పెంచుతాం. ఈ జమ్మి చెట్ల వల్ల చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. జమ్మి చెట్ల యొక్క ప్రాధాన్యతని గుర్తించి వాటి నాటవలసినటువంటి అవసరాన్ని గుర్తించి మా క్యాంపస్లో ఈ జమ్మి చెట్లని నాటడం అనేటువంటి కార్యక్రమాన్ని ఈ గ్రీన్ క్లైమేట్ టీము వాళ్లతో కలిసి ఈ ప్రాజెక్ట్ను మేము అండర్టేక్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మా విద్యార్థుల్లో కూడా ఈ జమ్మి చెట్టు యొక్క ప్రాధాన్యత, ఈ జమ్మి చెట్లు పెంచవలసినటువంటి ఆవశ్యకత గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. యాక్చువల్గా ఈ జమ్మి చెట్లు అనగానే మనకి దసరా అప్పుడే గుర్తొస్తాయి. ఎందుకంటే పురాణాల్లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ జమ్మి చెట్టుకి ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా పర్టిక్యులర్గా ఈ దసరాకి గుర్తు తెచ్చుకుంటాం. కానీ ఈ జమ్మి చెట్టుకి ఆయుర్వేద పోషక విలువలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా అనేక రకాలైనటువంటి వ్యాధులకి ఈ జమ్మి చెట్టుకు సంబంధించినటువంటి వేర్లు కానివ్వండి, లేకపోతే ఆకులు కానివ్వండి, లేకపోతే కొమ్మలు కానివ్వండి వాడటం జరుగుతూ ఉంది. సో ఆ ఇంపార్టెన్స్ రీత్యా జమ్మి చెట్లు మనం పెంచుకోవాలి. అదేవిధంగా అత్యంత నీడనిచ్చేటువంటి చెట్లలో కూడా జమ్మి చెట్టు ఒకటి.
కాబట్టి అందరం మనందరం కూడా ఈ జమ్మి చెట్లు ఎక్కడ మనకి కనుమరుగవకుండా ఉండాలంటే మన ఈ జనరేషన్స్ టుగెదర్ ఎక్కువ ఈ ప్లాంటేషన్లో జమ్మి చెట్టుకి ఉన్నటువంటి ప్రాధాన్యత ఇచ్చే ఎక్కువ మరిన్ని ఎక్కువ జమ్మి చెట్లు నాటడం వల్ల ఈ ఎంతో ఉపయోగంగా ఉంటుంది పర్యావరణానికి కూడా ఇది ఎంతో రక్షణగా ఉంటుందని చెప్పి కూడా పర్యావరణాన్ని మనం రక్షించుకోవడంలో ఈ మొక్కలు నాటేటువంటి కార్యక్రమంలో అనేక మొక్కలతోటువంటి పాటు ఈ జమ్మి చెట్లని జమ్మి మొక్కలను కూడా నాటడం అనేటువంటిది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి విషయంగా మనం అందరం కూడా గుర్తుంచుకొని నాటుదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.